అక్కడికి అధిరథ మహారథులందరూ వచ్చారు. ఆ మహాసభ అంగరంగ వైభవంగా జరిగింది అని అనడం మనం వినుంటాం. పురాణాలు కానీ, హిస్టరీ కానీ, మహాభారతాలు, రామాయణాలు వాటి గురించి చెప్తున్నప్పుడు అతిరథ మహారథులు అనే పదాలు వాడుతుంటారు. అయితే ఈ అతిరథ మహారథులు అనేవి వారి వారి స్థాయిలను బట్టి, వారి వారి సామర్థ్యాలను బట్టి ఆ అతిరథ మహారథులు ఇవన్నీ కూడా విడదీస్తారు. అవి మొత్తం 5 రకాలు ఉంటాయి. రథి, అధిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి. ఇవి 5 కూడా గొప్ప వాళ్ళను సూచించడానికి, వాళ్ళ స్థాయిలని, వాళ్ళ సామర్థ్యాన్ని గురించి చెప్పడానికి విభజించిన రకాలు. అవి ఎక్కడెక్కడ వాడతారు, ఎందుకు వాడతారు, ఇప్పుడు చూద్దాం. రథి అనేవాడు యుద్ధంలో ఒకేసారి ఒక్కడే యుద్ధంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు. ఆ యుద్ధంలో 5,000 మందిని నిలువరించగలడు. ఇలాంటి యోధులు మహాభారతంలో కొంతమంది ఉన్నారు. సోమదత్తుడు, సుదక్షిణ, శకుని, శిశుపాల, ఉత్తర కౌరవుల్లో 96 మంది, అలాగే ఉత్తమౌజులు, ద్రౌపది కుమారులు, వీళ్ళందరూ కూడా రథి అనే స్థాయిలోకి వస్తారు. నెక్స్ట్ అధిరథి అంటే ఇందాక చెప్పుకున్నాం కదా, రథి అనే యోధుడు ఒకసారి 5,000 మందిని ఆపగలడని. ఈ అధిరథుడు ఇంకా 12 రెట్లు ఎక్కువ మందిని ఆపగలడు, అంటే 60,000 మందిని ఆపగలడు. ఇలాంటి వాళ్ళు రామాయణంలో ఉన్నారు, మహాభారతంలో ఉన్నారు. రామాయణంలో అయితే లవకుశులు ఉన్నారు. ఇక మహాభారతానికి వస్తే కృతవర్మ, శల్యుడు, కృపాచార్యుడు, భూరిశ్రవుడు, జయద్రథుడు, అకంపనుడు, సాత్యకి, గరోద్గజుడు, ప్రహస్త, అంగద, దుర్యోధనుడు, వికర్ణుడు, విరాటుడు, నకుల సహదేవులు, ప్రద్యుమ్నుడు. నెక్స్ట్ మహారథి అంటే అధిరథుల కంటే 12 రెట్లు ఎక్కువ, అంటే 720,000 మందితో ఒకేసారి యుద్ధం చేయగలరు. అంత గొప్ప వీరులు వాళ్ళు. ఇలాంటి వాళ్ళు రామాయణంలో ఉన్నారు, మహాభారతంలో ఉన్నారు. వాళ్ళు ఎవరు ఇప్పుడు చూద్దాం. రాముడు, కృష్ణుడు, అభిమన్యుడు, వాలి, అంగదుడు, ద్రోణుడు, భీముడు, కర్ణుడు, అర్జునుడు, భీష్ముడు, జాంబవంతుడు, కుంభకర్ణుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు, నరకాసురుడు, బలరాముడు, జరాసంధులు. నెక్స్ట్ అతి మహారథి. మహారథి కంటే 12 రెట్లు ఎక్కువ, అంటే 86,40,000 మందిని వీళ్ళు ఒకేసారి ఆపగలరు. 86,40,000 మందితో ఒకేసారి వీళ్ళు యుద్ధం చేయగలరు. ఇలాంటి వాళ్ళు కూడా రామాయణంలో, మహాభారతంలో ఉన్నారు. ఇంద్రజిత్తు, పరశురాముడు, ఆంజనేయుడు, వీరభద్రుడు, భైరవుడు. నెక్స్ట్ మహామహారథి అంటే అతి మహారథి కంటే 24 రెట్ల ఎక్కువ మందిని వీళ్ళు ఆపగలుగుతారు. వీళ్ళు ఏకకాలంలో 20,73,60,000 మందిని ఆపగలరు, అంతమందితో యుద్ధం చేయగలరు. అయితే ఇంత కెపాసిటీ ఉన్నవాళ్ళు రామాయణంలో, మహాభారతంలో ఉన్నట్లు చెప్పలేదు, పురాణాలలో ఉన్నట్టు చెప్తున్నారు. పురాణాలలో ఉన్నవాళ్ళు ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, దుర్గాదేవి, గణపతి, సుబ్రహ్మణ్య స్వామి. మహామహారథులలో అమ్మవారు కూడా ఉన్నారు. ఒక జనరల్గా తీసుకుంటే ఒక మహిళ ఎంతోమందితో యుద్ధం చేయగలదా, చేయగలదు లేదా, అంత కెపాసిటీ ఉందా లేదా, ఇవన్నీ అనుకునే ఛాన్సే లేదు ఇప్పుడు. ఎందుకంటే మహామహారథులలో అమ్మవారు ఉన్నారు. అమ్మవారు ఏకకాలంలో ఒకేసారి 20 కోట్ల మందితో యుద్ధం చేయగలదు అని అంటే మహిళల యుక్తానుయుక్తుల గురించి తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు అని చెప్పడానికి పురాణాలలో ఉన్న అమ్మవారు మనకు ఉదాహరణ. రథి, అధిరథి, మహారథి, అతి మహారథి, మహామహారథి, ఈ డీటెయిల్స్ తెలిసాయి కదా. ఇవి 2 కీగా మాత్రమే జస్ట్ అలా సింపుల్గా చెప్పడం జరిగింది. రాబోయే ఎపిసోడ్స్లో ఒక్కొక్క పాయింట్ తీసుకొని పూర్తి డీటెయిల్స్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.